హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ నెల్లూరునాను. ఫ్రెండ్స్, చిన్న విషయం చెప్తాను. రామాయణంలో పిడకల వేట ఈ పదం మీరు చాలాసార్లు విని ఉంటారు. ఈ పదంతో ఒక సినిమా కూడా వచ్చింది. కానీ రామాయణంలో పిడకల వేట కాదండి, కానీ ఆనాడు నానుడి మాత్రం అలాగే వచ్చేసింది. రామాయణంలో పీడకల వేట అంటారు. కానీ మనం అందరం తెలియక రామాయణంలో పిడకల వేట అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. అసలు ఈ కథ ఎలా వచ్చిందో తెలుసా? రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళి అశోకవనంలో ఆమెను ఉంచుతాడు. ఆమెను వెతుక్కుంటూ రాముడు వస్తూ ఉంటాడు. ఆమె జాడ ఎక్కడా కనిపించదు. ఆయన కిష్కిందకి వెళ్ళి వానరుల సహాయంతో ఆమెను ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు కిష్కింద నుంచి హనుమంతుడిని లంకకి పంపిస్తాడు. లంకలో సీతాదేవి ఉన్నట్లు ఆచూకి కనుక్కుంటాడు హనుమంతుడి ద్వారా. ఇంకా రాముడు రావణాసురుడిని చంపడానికి అంతా సిద్ధం చేసుకుంటాడు. అంటే ఫస్ట్ ఆమెను ఎలాగైనా తీసుకురావాలనుకుంటాడు. అప్పుడు రావణాసురుడు ఆమెను అప్పగించకపోతే ఆయన చంపాలనుకుంటాడు. ఆయన రాముడికి మనసులో ఎప్పుడైతే సీతాదేవిని తీసుకురావాలి, రావణాసురుడిని పట్టుకోవాలి, అతని నుంచి ఎటైనా కాపాడాలి సీతాదేవిని, అవసరమైతే అతన్ని సంహరించాలి అనుకుంటాడు. ఇది ఆ మహాపురుషుడైన రాముడి మదిలో మెదలగానే ఇంకా రావణాసురుడికి కలలు మొదలవుతాయి. అంటే అతను చనిపోయినట్లుగా ఆయన అపహరించి తీసుకెళ్ళి అతన్ని బంధించి రకరకాలుగా రోజు ఒక పీడ కలలు వెంటాడుతూ ఉంటాయి. అంటే రాముడు లంకకి ప్రయాణమవుతున్న సందర్భం నుంచి రావణాసుడి కలలో పీడ కలలు అతను చంపేస్తున్నట్టు సీతాదేవిని తీసుకెళ్తున్నట్లు అట్లా రోజు పీడకళలు ఆయనకి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఆయన మానసికంగా కురిగిపోతాడు రావణాసురుడు. ఈ విధంగా కురిగిపోయి ఆయన మానసికంగా బాగా బలహీనపడతాడు. ఈ విధంగా రామాయణంలో రావణాసురుడిని రాముడు చంపకముందే ఈ పీడకళలు అతన్ని వెంటాడి బలహీనుడు చేసి అతను చచ్చిపోతున్నాడు అనే భావన అతనిలో కలిగించి చివరకు అతడు రాముడి చేతిలో చనిపోయే విధంగా చేస్తాయి. అదే అంటే ఒక మంచిని మనం ఎప్పుడైతే అడ్డుకుంటామో మన పతనం మొదలవుతుంది. మనల్ని ఆయనే చంపబడలే, మన మానసిక స్థితే మనల్ని రకరకాల కళల రూపంలో వివిధ రకాల ఇబ్బందులలో మనల్ని మనమే చంపుకుంటాం. అంటే బలహీన పడిపోయి మానసికంగా మనమే కృంగి కృషించి చివరకు మనమే చచ్చిపోతాం. అందుకని చెడు దారిలో వెళ్ళకూడదు, మంచి దారిలో వెళ్తే మనకు అభయం ఉంటుంది. చెడు దారిలో వెళ్తే మనకి మానసికంగా కృంగిపోతాము, మన మానసికంగానే మనమే చనిపోతాం అనే విషయాన్ని ప్రజలకు తెలియపరిచేదానికి ఈ సామెత వచ్చింది. అంటే రామాయణంలో పీడకళల వేట అనే నానుడి వచ్చింది. దాన్ని మన వాళ్ళు అంటే అలాగే మారిపోతాయంటే కదా, ప్లాస్టర్ అంటే పెలాస్త్రీ అంటారు. ఆ విధంగానే ఈ రామాయణంలో పీడకళల వేట అనే నానుడి రాను రామాయణంలో పిడకల వేటగా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అది తెలిసింది చెప్పాను. ఓకే ఫ్రెండ్స్.